Dear students, welcome to our ASO class. Accounting for Service Organizations. Ane ee second BCom 4th semester general variki unna pratyeka paper nandu manam 4th paathyamshanni gurinchi telusukuntu vastunnam. Bhagaswamya khatalu 1. Bhagaswamya khatallo bhaganga manam భాగస్వామ్యం అనగానేమి, అర్థం, నిర్వచనం, భాగస్థుల హక్కులు, విధులు, బాధ్యతలు, భాగస్వామ్య ఒప్పందం అనగానేమి, అందులోని అంశాలు, భాగస్వామ్య ఒప్పందాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకుంటే కలిగే ప్రయోజనాలు, చేయించుకోకుంటే కలిగే ఇబ్బందులు, చేయించుకోకున్నా ఆటంకాలు ఏర్పడని అంశాలు వంటి విషయాలను తెలుసుకుంటూ వస్తున్నాం. సొంత వ్యాపారానికి భాగస్వామ్యానికి వ్యత్యాసాలు, ఈ విషయాలన్నీ గత తరగతిలో నేర్చుకున్నాం. ఈ తరగతిలో మనం భాగస్వామ్య ఖాతాలు ఏ రకంగా తయారు చేస్తారో తెలుసుకుందాం. అందులో భాగంగా మనం తయారు చేయవలసిన ఖాతాలు ఏమిటో చూద్దాం. సాధారణంగా భాగస్వామ్య వ్యాపారాన్ని కూడా సొంత వ్యాపారం లాగానే భావించడం జరుగుతుంది. సొంత వ్యాపారంలో ఒక వ్యాపారి ఉంటే భాగస్వామ్యంలో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది ఉంటారు. ముగింపు లెక్కల తయారీ విధానం పాటించేటప్పుడు వీరు కూడా తమ వర్తకం ఖాతాను, లాభనష్టాల ఖాతాను, ఆస్తి అప్పుల పట్టీని తయారు చేయడం జరుగుతుంది. సొంత వ్యాపారి యొక్క ముగింపు లెక్కలను ఏ రకంగా అయితే సిద్ధం చేశామో ఈ భాగస్వామ్య సంస్థ యొక్క ముగింపు లెక్కలను కూడా అదే మాదిరిగా సిద్ధం చేయాలి. అక్కడ మనం ఏ రకంగా వ్యవహారాలను సర్దుబాట్లు వంటి అంశాలతో అంకణా సహాయంతో చేస్తామో అదే రకంగా చేయవలసి ఉంటుంది. అంకణాలోని విలువలను తీసుకొని వర్తకం ఖాతాను, లాభనష్టాల ఖాతాను, ఆస్తిపుల పట్టీని తయారు చేయాల్సి ఉంటుంది. ఇక్కడ గమనించినట్లయితే మరి సొంత వ్యాపారానికి భాగస్వామ్యానికి తేడా అయితే ఏమీ లేదు వ్యత్యాసం ముగింపు లెక్కల తయారీ విషయంలో. కాకపోతే అటువంటి ఖాతాలు తయారు చేస్తున్నప్పుడు కొన్ని అంశాలు నిడివి ఎక్కువగా ఉండి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అవి ఏమిటంటే మూలధనం, భాగస్థుల యొక్క మూలధన విషయాలు, సొంత వాడకాలు, వారి ఇతర విషయాలు. సొంత వ్యాపారంలో అయితే ఒకే వ్యాపారి ఉంటాడు కాబట్టి మూలధనం అని రాసినట్టయితే అది అతనిదేనని అర్థం. అదేవిధంగా సొంత వాడకాలు అని రాసినట్టయితే అవి అతనివే అని అర్థం. కానీ భాగస్వామ్య సంస్థలో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది ఉంటారు. అప్పుడు వారి వివరాలు రాస్తున్నప్పుడు ఎవరి వివరాలు వారికి రాయాల్సి ఉంటుంది, వారి లాభం ప్రత్యేకంగా, వారి మూలధనం ప్రత్యేకంగా, వారి సొంత వాడకాలు ప్రత్యేకంగా, వారి సొంత వాడకాలపై వడ్డీ ప్రత్యేకంగా, వారి నికర నష్టం ఉంటే ప్రత్యేకంగా, వారి ఆదాయ పన్ను ఉంటే ప్రత్యేకంగా, ఈ రకంగా ప్రతి విషయం వారికి చెల్లించాల్సినది కానీ వారి నుండి సంస్థకు రావాల్సినది కానీ ఉంటే ఆ విషయాల్లో చాలా వ్యవహారాలను వారి కోసం నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ రకంగా నమోదు చేస్తున్నప్పుడు ఒక్క భాగస్థుని కోసం ఆస్తిపుల పట్టీలో మూలధన వివరాలు నమోదు చేస్తూ పోతున్నప్పుడు మూలధనం కూడండి నికర లాభం, ఒకవేళ నికర నష్టం ఉంటే తీయండి నికర నష్టం, కూడండి అదనపు మూలధనం, కూడండి మూలధనంపై వడ్డీ, తీయండి ఆదాయ పన్ను, తీయండి జీవిత బీమా, తీయండి సొంత వాడకాలు, తీయండి సొంత వాడకాలపై వడ్డీ, ఈ రకంగా ఒక్కొక్కరి కోసం ఇన్ని అంశాలను నమోదు చేస్తున్నప్పుడు కూడండి అతనికి రావాల్సిన జీతం, కూడండి అతనికి రావాల్సిన కమిషన్, కూడండి అతనికి రావాల్సిన బోనస్, మరి ఇన్ని అంశాలు పొడవుగా రాస్తూ పోతే ఒక్క ఆస్తిపుల పట్టీలోని ఒక పేజీ మొత్తం ఒక భాగస్థునికే సరిపోతుంది. అప్పుల వైపు ఉన్న అంశాలేమో తక్కువగా ఉండి, ఆ అప్పుల వైపు ఉన్న అంశాలు ఎక్కువగా ఉండి, ఆస్తుల వైపు ఉన్న అంశాలు తక్కువగా ఉండి ఆస్తిపుల పట్టీ నిడివి పెరుగుతుంది. నిడివి అంటే పొడవు, ఎక్కడో అప్పులు, ఎక్కడో ఆస్తులు, ఈ రకంగా దూరంగా ఉండి చూడడానికి ఇబ్బంది కలిగించే విధంగా
అంతేకాకుండా ఒక భాగస్థునికి సంబంధించిన ఒక్క మూలధనాన్ని తెలుసుకోవడం కోసం చాలా అంశాలను అందులో రాయడం అసమంజసంగా ఉంటుంది. కనుక ఇందుకోసం ప్రత్యేకించి భాగస్వామ్యంలో ఈ విషయాలు ఏవైతే అదనంగా నమోదు చేయవలసి వస్తుందో ఒక్కొక్కరి కోసం వారికి ప్రత్యేకంగా సెపరేట్గా ఖాతాలను తెరవవలసి ఉంటుంది. అందుకే భాగస్వామ్యంలో ప్రత్యేకంగా కొన్ని ఖాతాలను మనం తెరుస్తాం. అవే మూలధన ఖాతాలు, సొంత వాడకాల ఖాతాలు, కరెంటు ఖాతాలు, లాభనష్టాల పంపిణీ ఖాతా, ఇటువంటి కొన్ని ఖాతాలను తెరవవలసి ఉంటుంది. కారణం వారికి రావాల్సిన, ఇంతకుముందు సొంత వ్యాపారి లాభం వస్తే సొంత వ్యాపారికి స్థూల లాభం అని రాసినా నికర లాభం అని రాసినా అది ఒక్క సొంత వ్యాపారిది మాత్రమే అవుతుంది. కానీ ఇక్కడ మీరు గమనిస్తే 20 మంది భాగస్థులు ఉన్నారనుకుందాం. ఒక భాగస్వామ్యంలో 20 మంది విషయాలు ప్రత్యేకంగా రాస్తూ పోతే అప్పుడు ఆస్తప్పుల పట్టి నిడివి ఏ రకంగా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. అవి మిగతా ముఖ్యమైన విషయాలను గజిబిజిగా ఉంటూ ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. అందుకని అటువంటి భాగస్థుల యొక్క మూలధన అంశాలు కానీ, వారి తాలూకు సొంత వాడకాల వివరాలు కానీ, వారి తాలూకు లాభ నష్టాల వివరాలు, వారికి రావాల్సిన అంశాలు, మరి ఏవైనా ఉన్నా ఈ ఖాతాలలో సర్దుబాటు చేస్తూ తయారు చేయాల్సి ఉంటుంది. అందుకే వర్తకపు ఖాతా, లాభ నష్టాల ఖాతా, ఆస్తప్పుల పట్టి తయారు చేస్తూ అదనంగా కొన్ని ఖాతాలను కూడా భాగస్వామ్యంలో తయారు చేయాల్సి వస్తుంది. వాటినే మనం ఇక్కడ చూస్తున్నాం. మూలధన ఖాతాలు, మూలధన ఖాతాల విషయానికి వస్తే, మూలధన ఖాతాలు భాగస్థుల కోసం ఎంతమంది భాగస్థులు ఉంటే అన్ని మూలధన ఖాతాలను తయారు చేయడం జరుగుతుంది. ABCD అని 4 భాగస్థులు గనక సంస్థలో ఉన్నట్లయితే ఏ కోసం ఒక మూలధనం ఖాతా, బి కోసం ఒక మూలధన ఖాతా, సి కోసం ఒక మూలధన ఖాతా, డి కోసం ఒక మూలధన ఖాతాను తయారు చేయాలి. ఈ రకంగా 4 ఖాతాలు, 20 మంది ఉంటే 20 మూలధన ఖాతాలను తయారు చేయాలి. మీరు ఇక్కడ గమనించినట్లయితే మూలధన ఖాతాలను తయారు చేసేటప్పుడు 2 పద్ధతులను పాటించే విధానం అమలులో ఉంది. ఒకటి స్థిర మూలధన పద్ధతి, 2వది అస్థిర మూలధన పద్ధతి. స్థిర మూలధన పద్ధతిలో మూలధనం స్థిరంగా ఉంటుందని భావించి లెక్కలు చేయడం జరుగుతుంది. అంటే మూలధన ఖాతాలో మూలధనాన్ని తప్ప మరే ఇతర అంశాన్ని నమోదు చేయడం జరగదు. మూలధనం ప్రారంభంలో భాగస్థుడు తెచ్చినప్పుడు ఎంత ఉందో చివరి వరకు అంతే ఉంచేలా మూలధనాన్ని పాటిస్తే, మూలధన ఖాతాను తయారు చేస్తే దాన్ని స్థిర మూలధన పద్ధతి అని అంటాం. స్థిర మూలధన పద్ధతిలో అభ్యాసాలు చేస్తుంటే మనం అదనంగా తయారు చేయవలసిన ఖాతాలు కొన్ని ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం. స్థిర మూలధనాన్ని పద్ధతిని పాటిస్తూ భాగస్వామ్య ఖాతాలను తయారు చేస్తే తయారు చేయవలసిన ఖాతాలు అదనంగా, అంటే వర్తకం ఖాతా, లాభనష్టాల ఖాతా, ఆస్తప్పుల పట్టి తయారు చేయాలి, అవి కాకుండా అదనంగా తయారు చేసే ఖాతాలు భాగస్థుల మూలధన ఖాతాలు, భాగస్థుల కరెంటు ఖాతాలు, భాగస్థుల సొంత వాడకాల ఖాతాలు. ఈ 3 ఖాతాలను స్థిర మూలధన పద్ధతిలో అదనంగా తయారు చేయాల్సి ఉంటుంది. స్థిర మూలధన పద్ధతిని పాటిస్తూ ఉంటే వర్తకం ఖాతా, లాభనష్టాల ఖాతా మరియు ఆస్తప్పుల పట్టీతో పాటు అదనంగా తయారు చేయవలసిన ఖాతాలు 3. ఒకటి మూలధన ఖాతా, 2వది కరెంటు ఖాతా, 3వది సొంత వాడకాల ఖాతా. ఇక అస్థిర మూలధన పద్ధతి అని మరొక పద్ధతి ఉంది. ఈ పద్ధతిలో మూలధనాలు అస్థిరమని భావించడం జరుగుతుంది. అంటే స్థిరంగా ఉండవు అని భావించి మూలధనానికి చేయవలసిన సర్దుబాట్లన్నీ చేయవచ్చు అని నిర్ణయించే పద్ధతి అస్థిర మూలధన పద్ధతి. ఈ పద్ధతిలో మూలధనానికి కూడవలసిన అంశాలు, తీయవలసిన అంశాలు, మార్పులు, చేర్పులు అన్ని మూలధన ఖాతాలో నేరుగా చేయవచ్చు. అందుకుగాను ఈ పద్ధతిని ఉపయోగించినప్పుడు తయారు చేయవలసిన ఖాతాలు ముగింపు లెక్కలతో పాటు, అంటే ఏవైతే
వర్తకం ఖాతా, లాభనష్టాల ఖాతా అనే ఖాతాలు రెండు తయారు చేస్తూ, ఆస్తప్పుల పట్టి తయారు చేస్తూ, అదనంగా తయారు చేయాల్సిన ఖాతాలు మూలధన ఖాతా, సొంత వాడకాల ఖాతా. ఇందులో కరెంటు ఖాతా ఉండదు. ఇక్కడ అదనంగా ఉన్న ఖాతా కరెంటు ఖాతా. స్థిర పద్ధతిలో కరెంటు ఖాతా అదనంగా ఉంటుంది, అస్థిర పద్ధతిలో కరెంటు ఖాతా ఉండదు. ఇక్కడ గమనిస్తే మన వరకు అభ్యాసాలను, ముగింపు లెక్కలను మాత్రమే అడగడం, ఈ ఖాతాలు అవసరమైతే చేయవలసి రావడం రావచ్చు, లేదా ప్రత్యేకంగా ఈ మూలధన ఖాతాలనే మనం అభ్యాసాలుగా కూడా ఇక్కడ నేర్చుకుంటాం. ప్రత్యేకంగా ముగింపు లెక్కల్లోని సొంత వర్తకం ఖాతా, లాభనష్టాల ఖాతా, ఆస్తప్పుల పట్టి అవసరం లేకుండా, అంటే వాటిని చేయకుండా కేవలం ఇవ్వబడిన కొన్ని వివరాలతో ఈ రెండు ఖాతాల పద్ధతుల్లో ఏదో ఒక పద్ధతిలో మనం అభ్యాసాలను చేయడం కూడా మనకు 10 మార్కుల ప్రశ్నకు ఇవ్వడం జరుగుతుంది. అంటే పూర్తి ముగింపు లెక్కలను తయారు చేయకుండా అందులోని కొంత భాగమైన ఈ మూలధన ఖాతాల తయారీ విధానాన్ని పాటిస్తూ అభ్యాసాన్ని చేయడం మనం చూడవచ్చు. స్థిర మూలధన పద్ధతిని గురించి తెలుసుకుందాం. స్థిర మూలధన పద్ధతిలో మనం అనుకున్నట్టుగా ముందుగా మూలధన ఖాతాలు, కరెంటు ఖాతాలు, సొంత వాడకాల ఖాతా తయారు చేస్తూ అదనంగా మరొక ఖాతాను తయారు చేయాలి. దాని పేరే లాభనష్టాల సర్దుబాటు ఖాతా. దీన్నే మరొక పేరుతో లాభనష్టాల వినియోగిత ఖాతా అని కూడా అంటాం. అదేవిధంగా లాభనష్టాల పంపిణీ ఖాతా అని కూడా దీన్ని పిలవచ్చు. ఇది తయారు చేయడంలో ఉద్దేశం ఏమిటంటే, అప్పటిదాకా వర్తకం ఖాతా, లాభనష్టాల ఖాతా తయారు చేసి లాభనష్టాల ఖాతాలో వచ్చిన నికర లాభాన్ని ఏ రకంగా వినియోగిస్తున్నారో, ఏ రకంగా పంపిణీ చేస్తున్నారో, ఏ రకంగా ఏ అంశాలకు సర్దుబాటు చేస్తున్నారో ఆ విషయాలను వివరించేందుకు ముగింపు లెక్కలు పూర్తయిన తర్వాత కొన్ని సందర్భాలు ఎదురవుతాయి. అవి ఆదాయ పన్ను చెల్లింపులు కానీ, కొన్ని సర్దుబాటు అంశాలు కానీ, భాగస్థులకు ఇవ్వవలసిన జీతాలు, కమిషన్ లాంటివి కానీ, సొంత వాడకాలు, మూలధనాలపై లెక్కించాల్సిన వడ్డీలు కానీ, ఏవైనా సరే కొన్ని సర్దుబాట్లు కనపడితే, అంటే లాభనష్టాల ఖాతా తయారు చేసిన తర్వాత కూడా కనపడే సర్దుబాట్లను మరియు లాభనష్టాల ఖాతాలో వచ్చిన నికర లాభాన్ని ఏ అంశాలకు ఎంతెంత పక్కకు ఉంచుకోవాలి అనే విషయాన్ని, ఏర్పాటు చేసుకోవాలి అనే విషయాన్ని ఈ ఖాతా తెలుపుతుంది. అలా తయారు చేస్తూ ఇందులో నికర లాభంతో మొదలుపెట్టి దీని నుండి తగ్గించాల్సిన అంశాలు, దానికి కలపాల్సిన అంశాలు అన్నీ లెక్కలోకి తీసుకొని ఖాతాను తయారు చేసి అన్ని అంశాల సర్దుబాటు తరువాత మిగిలిన లాభాన్ని మాత్రమే భాగస్థుల మధ్య పంపిణీ చేయడం జరుగుతుంది. అందుకే దీన్ని లాభనష్టాల సర్దుబాటు ఖాతా అన్నాం, లాభనష్టాల వినియోగిత ఖాతా అన్నాము, లాభనష్టాల పంపిణీ ఖాతా అన్నాం. లాభాన్ని ఏ రకంగా ఏ అంశాలకు మరియు మిగిలిన లాభాన్ని ఏ రకంగా భాగస్థుల మధ్య పంపిణీ చేయాలో చెబుతుంది. కాబట్టి ఇది లాభనష్టాల పంపిణీ ఖాతా. లాభనష్టాల ఖాతాలో వచ్చిన లాభాన్ని ఏ రకంగా ఏ అంశాలకు వినియోగిస్తున్నారో చెప్తుంది. కాబట్టి దీన్నే వినియోగిత ఖాతా అన్నాం. లాభనష్టాల ఖాతా తయారు చేసిన తర్వాత కూడా తలెత్తిన సర్దుబాట్లను ఇది సర్దుబాటు చేస్తుంది. కాబట్టి దీన్ని లాభనష్టాల సర్దుబాటు ఖాతా అని పిలవచ్చు. ఈ రకంగా మూడు పేర్లు ఏ పేరుతో పిలిచినా ఇది ఒకే ఖాతాకు ప్రతిరూపం. ఆ ఖాతాను తయారు చేయాల్సి ఉంటుంది. ఈ రకంగా మనం గమనిస్తే స్థిర మూలధన పద్ధతిలో లాభనష్టాల సర్దుబాటు ఖాతా, మూలధన ఖాతా, కరెంటు ఖాతా, సొంత వాడకాల ఖాతాలు తయారు చేయాలి. ఈ నాలుగు ఖాతాలు తయారు చేయాల్సి ఉంటుంది. అస్థిర మూలధన పద్ధతిలో ఈ రెండు ఖాతాలతో పాటు కూడా లాభనష్టాల పంపిణీ ఖాతాను తయారు చేయాలి. అంటే మనం గమనిస్తే ఇక్కడ మూడు ఖాతాలు, ఇక్కడ నాలుగు ఖాతాలను తయారు చేయాల్సి ఉంటుంది. మరి దీని కొనసాగింపును మరొక తరగతిలో తెలుసుకుందామా?